పెద్దపల్లి పట్టణం కమాన్ చౌరస్తాలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకై రహదారుల కిరువైపుల గల పళ్ళ దుకాణాలు ఇతర షాపుల యజమానులు తమ పరిధి దాటి ఏర్పాటు చేసిన బోర్డులను వస్తువులను ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో తొలగింపజేసి వారికి అవగాహన కల్పించారు. అనంతరం శాంతినగర్లో రహదారి పక్కనే గల పళ్ళ షాపుల యజమానులకు అవగాహన కల్పించి పరిధి దాటి పెట్టిన పళ్ళను షాపులోనికి జరిపించారు. ఈ సందర్భంగా ఏసీపీ సారంగపాణి మీడియాతో మాట్లాడారు. పెద్దపల్లి పట్టణం కమాన్ చౌరస్తాలోని రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదాల నివారణకై రహదారికి ఇరువైపుల గల పళ్ళ దుకాణాలు ఇతర షాపుల యజమానులు తమ పరిధి దాటి ఏర్పాటు చేసిన వస్తువులు బోర్డులను ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో మున్సిపల్ సిబ్బందితో తొలగింపజేసి వారికి అవగాహన కలిగించారు. అనంతరం కూనారం రోడ్డు ముందు గల రాజీవ్ రహదారికి ఇరువైపుల గల పలు షాపుల వారికి అవగాహన కల్పించి షాప్ ముందు గల వస్తువులు బోర్డులను తొలగింపజేశారు. అక్కడి నుంచి నేరుగా శాంతినగర్కు వెళ్లిన పోలీస్ అధికారులు రహదారి పక్కనే గల పళ్ళ షాపుల యజమానులకు అవగాహన కలిగించి పరిధి దాటి పెట్టిన పళ్లను షాపులోనికి జరిపించారు. అనంతరం ఏసీపీ సారంగపాణి మీడియాతో మాట్లాడుతూ డీజీపీ సిపిల ఆదేశాల మేరకు ప్రజలు వాహనదారులు ప్రమాదాలకు గురికావద్దనే ఉద్దేశంతో ఆర్ఎన్పి మున్సిపల్ శాఖ హెచ్ఆర్కే శాఖల సమన్వయంతో రాజీవ్ రహదారికి ఇరువైపుల గల పళ్ళ దుకాణాలు ఇతర షాపులు పరిశీలించగా వారు తమ పరిధి దాటి రహదారి ముందుకు వచ్చినట్లు గుర్తించామని వారికి అవగాహన కలిగించి వారి పరిధి దాటి షాపుల ముందు పెట్టిన వస్తువులను షాపులోనికి జరిపించడంతో పాటు బోర్డులను తొలగింపజేశామని ఎవరైనా రోడ్డు ముందు వస్తువులు పెట్టినా బోర్డులు ఏర్పాటు చేసిన అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. 15 రోజుల క్రితం బ్లాక్ స్పాట్లను గుర్తించిన తాము రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకున్నామని ఏసీపీ సారంగపాణి తెలిపారు. సో రహదారి భద్రత, రోడ్డుపై ప్రయాణించే వాహనాలు కానీ ప్రజలు కానీ ఎటువంటి ప్రమాదాలకు గురికాకూడదు, తర్వాత ఎటువంటి ఇబ్బందులకు గురికాకూడదు అనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా గౌరవ డీజీపీ గారు, రామగుండం కమిషనర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు పెద్దపల్లి సబ్ డివిజన్ మరియు పెద్దపల్లి పట్టణ ప్రాంతంలో మెయిన్ హైవే నెంబర్ స్టేట్ హైవే నెంబర్ 1 పరిధి లోపల ఇరుపక్కల చాలా ప్రాంతాల లోపల కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉండడం జరిగింది. దానివల్ల రోడ్డుపై తరచూ వాహనాలు పోయే సందర్భం లోపల ప్రమాదాలకు గురవుతున్నారు. సో ఈ ప్రమాదాలను తగ్గించే ఉద్దేశంతో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ మరియు హైవే అథారిటీ అన్ని డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో చర్యలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్యంగా ఎక్కడెక్కడైతే ఇంజనీరింగ్ డిఫెక్ట్స్ ఉన్నాయో అవి కన్సర్న్ డిపార్ట్మెంట్స్ దృష్టికి తీసుకురావడం జరిగింది. రోడ్ మార్కింగ్స్ అంటే రోడ్ పక్కన మార్జిన్ లైన్స్ కానీ, తర్వాత సైన్ బోర్డ్స్ కానీ అవన్నీ ఏర్పాటు చేయడానికి కూడా వాళ్ళతో చర్చించి ఏర్పాటు చేయించడం జరిగింది. ఎక్కడెక్కడైతే బ్రాంచ్ కట్టింగ్స్ ఉంటాయో అవి కూడా చేయడం జరిగింది. రంబుల్ స్ట్రిప్స్ కూడా ఏర్పాటు చేయడానికి కూడా మిగతా డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో చర్యలు చేపట్టడం జరిగింది. దాంతోపాటు మెయిన్గా పెద్దపల్లి పట్టణ ప్రాంతం లోపల ఇరుపక్కల ఉన్న దుకాణదారులు వాళ్ళ సౌలభ్యం కొరకు కొన్ని ముందు దాకా వచ్చి రోడ్డు మార్జిన్ దాకా రావడం వల్ల ఆ దుకాణంలో కొనుగోలుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాహనాలు రోడ్డుపై పెట్టడం కానీ, తర్వాత రోడ్డుపై వాళ్ళు వాహనాల నుంచి దిగడం కానీ చేసే సందర్భాలపై ప్రమాదాలు జరుగుతున్నాయి. సో ఆ ప్రమాదాలు జరగొద్దన్న ఉద్దేశంతో ఈరోజు మున్సిపల్, ఆర్ఎన్బి మరియు హైవే అథారిటీస్, తర్వాత మా సర్కిల్ ఇన్స్పెక్టర్ అండ్ లోకల్ సబ్ ఇన్స్పెక్టర్లు అందరితో కలిపి ఒక అవేర్నెస్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇరుపక్కల ఉన్న షాపుల యజమానులందరికీ ఎక్కడి వరకైతే మార్జిన్స్ ఉన్నాయో అవి చూపించి షాప్స్ అన్ని లోపల పెట్టుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా కూడా జాగ్రత్తలు చేపట్టడం అని చెప్పి అందరికీ సూచించడం జరిగింది. ఎవరైతే ఉల్లంఘించి అంటే ఈ వాళ్ళ పరిధిని ఉల్లంఘించి సామాన్లన్నీ బయట పెట్టడం కానీ ఇబ్బంది చేయడం కానీ చేస్తారో వాళ్ళపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రజలందరూ సహకరించి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే సార్, ఇప్పుడు గతంలో కూడా మీరు బ్లాక్ స్పాట్స్ గుర్తించడం జరిగింది, అంటే గుర్తించిన తర్వాత అక్కడక్కడ అంటే అక్కడ ఎటువంటి చర్యలు తీసుకున్నారు? రైట్, దీంట్లో రెండు భాగాలు. ఈరోజు చేసిందేమో పెద్దపల్లి పట్టణంలో ఉన్న దుకాణదారులతో అవేర్నెస్ కార్యక్రమం చేసినాం. ఇంతకంటే ముందు దాదాపు 15 రోజుల క్రితం ఈ అన్ని డిపార్ట్మెంట్స్ ఆర్టీఓ గారు, తర్వాత ఆర్ఎన్బి డిఈ గారు, నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ మేనేజర్, మున్సిపల్ కమిషనర్ వీళ్ళందరితో 45 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పెద్దపల్లి సబ్ డివిజన్లో బ్లాక్ స్పాట్స్ అన్ని గుర్తించి ఎక్కడెక్కడ ఏమేమి అవసరం ఉన్నదనేది వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా చర్యలు మీరు కూడా గమనించండు, రంబుల్ స్ట్రిప్స్ వేస్తున్నారు చాలా చోట్ల, తర్వాత రోడ్ మార్జిన్స్ కూడా వేయడం, బ్రాంచ్ కటింగ్, నెక్స్ట్ ఎక్కడైతే సైనేజ్ అవసరం అవి కూడా వాళ్ళ పనులన్నీ మొదలుపెట్టిండు. ఆ ప్రాంతాల్లో కొన్ని చోట్ల లైటింగ్ అవసరం కూడా ఉంది, అంటే లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాలు కూడా జరిగే పరిస్థితులు కూడా కనపడ్డాయి. కొన్ని చోట్ల బ్లింకర్స్ ఉంటాయి రోడ్ క్రాసింగ్ దగ్గర, ఎక్కడెక్కడ ఒక్కొక్క చోట ప్రమాదానికి కారణం ఒక్కొక్క రకంగా ఉంటుంది, అంటే హ్యూమన్ ఎర్రర్, మనుషుల పరంగా జరిగే తప్పులు ఉంటాయి, తర్వాత రోడ్డు పరంగా జరిగే తప్పులు ఉంటాయి, అవన్నీ గుర్తించి వాళ్ళ దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని లోపల వాళ్ళు చర్యలు కూడా మొదలుపెట్టారు.
సో ఇంకేమైనా అవసరమైనా కూడా మీరు గాని ప్రజలు గాని మా దృష్టికి తీసుకొస్తే మేము చేయాల్సిన పనులు మేము ఎన్ఫోర్స్మెంట్ ఇంకా ముఖ్యంగా ఇంకొక సూచన ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్ విషయం లోపల నిరంతరం పోలీసులు కంటిన్యూస్గా ఎవరైతే మద్యం తాగి వాహనాలు నడుపుతున్నారో అది కూడా ఒక ముఖ్యమైన ప్రమాదం దానిపై కంటిన్యూస్గా డ్రంక్ అండ్ డ్రైవ్ మేము చెక్ చేసి కేసులు పెట్టడం జరుగుతుంది దయచేసి మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను అట్లాంటి వాళ్ళపైన మాత్రం ఖచ్చితంగా కఠిన చర్య తీసుకోవడం జరుగుతుంది దాంతోపాటు కొంతమంది యువకులు సరదాకు డ్రైవింగ్ చేయడం అంటే హెల్మెట్ పెట్టుకోకపోవడం హెల్మెట్ ధరించకపోవడం వల్ల కూడా ప్రమాదం లోపల మరణించిన సంఘటనలు ఉన్నాయి హెల్మెట్ ధరించకపోవడం ర్యాష్ డ్రైవింగ్ చేయడం నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం ఇవన్నీ కూడా మనుషుల పరంగా జరిగే ప్రమాదాలు దయచేసి డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయొద్దు తర్వాత ర్యాష్ డ్రైవింగ్ కూడా చేయొద్దు రోడ్డుపై మీరు ప్రయాణించేటప్పుడు తగిన జాగ్రత్త తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను మార్జిన్ దాటి బయటికి రావద్దని పలు షాపుల వాళ్ళకు అవగాహన కల్పించండి ఎట్లా ఉంది వాళ్ళ స్పందన స్పష్టంగా ఇంతకుముందు చెప్పినట్టు ఫీల్ కాలేదు ఇప్పుడు అందరం అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేటర్గా చెప్పడం వల్ల చాలామంది స్పందిస్తున్నారు ఎక్కువ మంది పాజిటివ్గా స్పందిస్తున్నారు వెంటనే వాళ్ళు వాళ్ళ పరిధి లోపల ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా దాదాపు 100%లో 1-2% ఎవరైనా వినకుండా కనుక మళ్ళీ చేస్తే మేము నిరంతరంగా కంటిన్యూ చేస్తుంటాం అది చెప్పి అవేర్నెస్ క్రియేట్ చేసి విడిచిపెట్టకుండా రేపటి నుంచి మా టీమ్స్ అంటే ట్రాఫిక్ పోలీస్ కానీ మా పోలీస్ కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ టీమ్స్ కూడా కంటిన్యూస్గా రెగ్యులర్గా ప్రాపర్గా ఉన్నారా లేదా చెక్ చేయడం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమంలో సిఐ ప్రదీప్ కుమార్ ఎస్ఐలు రాజేష్ రాజవర్ధన్ మౌనిక దత్తు ప్రసాద్ మున్సిపల్ శాఖ హెచ్ఆర్కేల నుండి అభినవ్ నవీన్ ఆయా శాఖల సిబ్బంది పాల్గొన్నారు